శ్రీరామలయ సినిమాకి పరటాల రావు గారు ముందు మోహన్ రావు గారిని మళ్ళీ వద్దన్నారు. దానికి ఎక్స్పీరియన్స్ లేదు అన్నట్టుగా కొంచెం ఇంత ఇంత పెద్ద ప్రాజెక్ట్ డీల్ చేస్తారో లేదో అన్న చిన్న అనుమానం అని రెండు మూడు సార్లు చెప్పారు మీరు. మళ్ళీ పరటాల రావు గారు ఒప్పించి చేశారని అంటే నాకు అర్థం కాలేదు. అంటే మోహన్ రావు గారు అంతకుముందు మీరు ఎన్కౌంటర్ సినిమా చేశారు కదా, అది పెద్ద భారీ ప్రాజెక్టే కదా, మరి ఎందుకు ఆయనకు అనుమానం వచ్చింది? అంటే సినిమా అనౌన్స్మెంట్కి ముందు ఆ సినిమా ఇంపాక్ట్ తెలియలేదు మోహన్ రావు గారికి. శ్రీరామలయ సినిమా చేసిన అనౌన్స్మెంట్ రాగానే ఆ ఇంపాక్ట్ ఆయనకు అర్థమైపోయింది. అబ్బో చాలా పెద్ద సినిమా చేస్తున్నాం మనము, ఒక గ్రాండియర్ లెవెల్. ఆ రోజుకి పరటాల రావు గారు హాట్ పొలిటీషియన్, సో ఇంత అద్భుతమైన సినిమా చేస్తున్నాం మనం, ఇతను సరిపోతారు అనే భయం వచ్చింది ఆయనకి. సో పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేద్దాము చిన్నపిల్లవాడు కదా అనే దాంతో వచ్చింది. అయితే పటేల్ రావు గారు స్ట్రాంగ్ ఉన్నారు ఆ విషయంలో. ఆయన ఎంత స్ట్రాంగ్ ఉన్నారంటే హీరో వేరే హీరోతో వెళ్ళిపోదాం అంత స్ట్రాంగ్ ఉన్నారు. అంత స్ట్రాంగ్ ఉండటం వల్లనే అది జరిగింది. అండ్ ఆ సినిమాకి నంది అవార్డు అనౌన్స్ చేస్తారు అంటే అంటే అనఫీషియల్ ఇవన్నీ ఎలా తెలుసు నీకు? శ్రీరాములయ్య గురించి నంది అవార్డు అనఫీషియల్గా అనౌన్స్ చేశారు, అనౌన్స్ చేశారు బట్ తెల్లారు చూస్తే పేపర్లో వేరే సినిమా వచ్చింది. అంటే ఏంటి ఏం జరిగింది అంటారు? యాక్చువల్గా కమిటీ జ్యూరీ కమిటీ నిర్ణయం జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత పేరు కూడా రాశారు బెస్ట్ డైరెక్టర్ అని. ఎంత అద్భుతంగా సినిమా చేసామని జ్యూరీలో ముగ్గురు మెంబర్లు నాకు ఫోన్ చేసి మేము ఎగ్జైట్ని తట్టుకోలేక చెప్తున్నాం నీకు, నువ్వు బెస్ట్ డైరెక్టర్ అయ్యా కంగ్రాట్స్, అద్భుతంగా తీసావు సినిమా, ఈ వయసులో ఈ బయోగ్రఫీని తీయటం ఏంటి, ఇంత హార్ట్ మూమెంట్లో, పైగా ఆయన చనిపోయి కొన్ని సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు కూడా కాకముందే, 10 సంవత్సరాలు కాకముందే ఆ జీవితాన్ని ఆయన కాంటెంపరీ ఆయనతో తిరిగిన వాళ్ళు ఉన్నారు, ఆయన కంటే గురువు ఆయన గురువులు ఆయన పాటలు చెప్పిన వాళ్ళు బతుకున్నారు అప్పటికి, ఆయన జూనియర్స్ ఉన్నారు, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు, ఆయన బంధువులు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, సమకాలికులు ఉన్నారు, ఇంతమందిని ఒప్పించిన సినిమా అద్భుతంగా ఉందని చెప్పి కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. అయితే అది సీఎం గారికి నెక్స్ట్ డే సమర్పించాలి. ఓకే, అప్పుడు ఏ గవర్నమెంట్ అండి? అప్పుడు టీడీపీ. ఓకే, మురళీమోహన్ గారు ఎఫ్డీసీ చైర్మన్. సో అది ఇంకా ఏం జరిగిందో కారణాలు ఏం తెలియదు, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ వార్తా పేపర్లో లీకేజ్ వచ్చింది అన్నమాట. మొత్తం మా అవార్డులు మారుతూ కొన్ని కొన్ని పేర్లు మారుతూ ఇవే అవార్డులు సీఎంకి ఇవ్వాల్సిన అవార్డులు అని. అప్పుడు మళ్ళీ కమిటీ అంతా హుటాహుటిన మీటింగ్ పెట్టి నెక్స్ట్ పేపర్లు వచ్చినాయి, మళ్ళీ మనం దీన్ని వ్యతిరేకించి చేస్తే కాంట్రవర్సీ అవుతుందేమని చెప్పేసి ఇంకా వాటినే పేపర్ వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని నిర్ధారించడం జరిగింది వాళ్ళు. ఏది మీ సినిమా బదులు ఇంకో సినిమాకి వచ్చింది, ఏ సినిమా అది? ఏ సినిమాకి వచ్చింది అంత గుర్తుండకుండా ఎలా ఉంటుంది? మీ మీ సినిమా రాకుండా ఏదో సినిమా వచ్చింది అంత గుర్తుండకుండా ఎలా ఉంటుంది? వచ్చి ఉంటాయా, ఎందుకు తీస్తే లిస్ట్ తీసి తెలుస్తుంది కదా ఏసీలోకి వచ్చి. ఒకటే వస్తుంది కదా మీ సినిమా, ఒక ప్లేస్లో ఇంకో సినిమా వస్తుంది. సినిమాకు కాదు డైరెక్టర్గా. అదే డైరెక్టర్ ఏ డైరెక్టర్కి వచ్చింది అప్పుడు? అప్పుడు దాసరి గారికి వచ్చినట్టుంది. ఓకే ఓకే, తమ్మారెడ్డి భరద్వాజ్ గారి ఫాదర్ దాని చైర్మన్. ఓకే, ఏది ఉసేరాములకు వచ్చి ఆ టైమో కాదు కంటే కూతుంది కదా అనుకు వచ్చింది. కంటే కూతుంది. ఓకే ఓకే, మీరు అంటే ఏం అంటే మీరు కూడా నంది అవార్డు చైర్మన్ కదంటే ఏంటి మీరు చేసింది? నంది అవార్డు చాలా చేశాను నేను. నంది అవార్డు సంబంధించి ఏం చేశారు మీరు? మేము జ్యూరీ మెంబర్గా 3-4 సార్లు చేశాను, చైర్మన్ కూడా చేశాను. ఓకే, అంటే ఏ అంటే మీరున్నప్పుడు ఇలా జరిగేది? నేను ఉన్నప్పుడు చాలా న్యాయంగా చేశాను. ఇంజస్టిస్ ఎక్కడ జరుగుతుందో, ఇంజస్టిస్కి ఎవడైతే బలైతాడు, ఎవడైతే గురైతాడు, వాడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. అందుకే నేను న్యాయం చేశాను, అందుకే నా మీద ఎక్కడ ఎట్లాంటి ఆరోపణలు రాలేదు, అపోహలు రాలేదు. నా జడ్జ్మెంట్ పర్ఫెక్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా. నేను 2003 నుంచి నేను జ్యూరీలో ఉంటూ వచ్చాను, నేషనల్ ఫిల్మ్ అవార్డు కమిటీ వైస్ చైర్మన్ ఉన్నాను వెరీ యంగెస్ట్ స్టేజ్లో. తర్వాత ఆస్కార్కి వెళ్ళాము, నేషనల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ జ్యూరీకి వెళ్ళాము, ఇక్కడ స్టేట్లో 3-4 సార్లు చేశాను, చైర్మన్గా చేశాను, గోవా ఫిల్మ్ ఫెస్టివల్ చేసి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చేశాను, తర్వాత ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 3-4 సార్లు చేశాను. ఎన్ని చేసినా కూడా ఇంజస్టిస్ అనేది జరగకుండా చూడటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇంజస్టిస్ ఎట్లా ఉంటుందో, దాని ప్రభావం ఎట్లా ఉంటుందో, ఇంజస్టిస్ జరిగితే ఆ టెక్నీషియన్ ఎంత బాధపడతాడో నాకు తెలుసు. అంటే ఇది ఇప్పుడు చెప్పండి, మామూలుగా బయటికి పెద్ద పెద్ద నటులే బయటకు వచ్చి మైకులలో చెప్తుంటారు ఏంటి నందులు అనేవి కొనుక్కుంటారు అని. అంటే అసలు కొనుక్కోవడం అంటే ఎలా జరుగుతుంది? అంటే ఏంటి మెంబర్స్ని ప్రలోభపరుస్తారా లేకపోతే? అన్ని చోట్ల ఉండదు కానీ ఒకరిద్దరు అట్లా ఏమైనా తిరిగితే జరగవచ్చు, కానీ నిజంగా కూడా అంత దారుణంగా జరగదు. ఒకటి రెండు ఇన్సిడెంట్స్ ఉంటే ఉండొచ్చు. అంటే ఎవరిని ప్రలోభపరుస్తారు మెంబర్స్? అట్లా చెప్పలేము, ఇట్లా వీళ్ళ వల్ల జరిగిందని చెప్పలేము, అసలు ఎవరు చేస్తారో కూడా చెప్పలేము. గవర్నమెంట్ డైరెక్ట్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అట్లే ఉండదు, గవర్నమెంట్ కూడా పెద్దగా ఇన్వాల్వ్ కాదు. ఎందుకంటే నేను జ్యూరీగా పనిచేసిన కాలంలో ఇంత విపరీతంగా ఏ సీఎం కానీ, ఇప్పుడు నేను 4 సార్లు స్టేట్లో చేశాను, ఏ సీఎం కానీ ఏ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కానీ
వీళ్ళకి ఇవ్వండి అని చెప్పలేదు. ఓకే చెప్పలేదు. అది అది నిజం. అట్ట అనుకుంటే నేను జస్ట్వే చేశాను కదా. నిజంగా నేను చైర్మన్గా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం, ఆయన పక్క సమైక్యవాది. మరి మన మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నేను అన్ని స్వేచ్ఛగా అవార్డులు ఇచ్చేవాని కాదు కదా. సో మీ నంది అవార్డ్స్ టాపిక్ వస్తే జేబుల తెలంగాణకి నంది అవార్డు వచ్చింది కదా, వచ్చింది కదా, వచ్చింది. అది ఆ దాంట్లో కూడా ఒక వాదన ఏంటంటే ఇది కేవలం అంటే తెలంగాణ వాళ్ళ సినిమా కాబట్టి తెలంగాణ మీద చిన్న చిప్పులు లేదు అనుకోవడానికి ఇచ్చారు అన్నది ఒక వాదన. దాన్ని మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? అసలు జేబుల తెలంగాణకి 11 అవార్డులు రావాల్సింది, మూడింటితో సరిపెట్టారు వాళ్ళు. స్మృతి ఇరానీకి రావాలి సపోర్టింగ్ క్యారెక్టర్, జయబాబు రావాలి క్యారెక్టర్ యాక్టర్. ఓకే ఇట్లా చెప్పుకుంటూ పోతే 11 అవార్డులు రావాలి ఆ సినిమాకి. ఓకే సో ఆ 11 అవార్డులు ఒకే సినిమాకి ఇస్తే బాగుండదు మూమెంట్ అని చెప్పి దాన్ని రాజన్న అనే ఒక తెలంగాణ సినిమాని దాంట్లో వేసుకొని, ఇది కూడా తెలంగాణ సినిమా అని, ఇంకెన్నాళ్ళు అనే ఒక సినిమాని దాంట్లో వేసుకొని ఇట్లా తెలంగాణ సినిమాలకు ఇచ్చామని చెప్పుకోవడం కోసం ఇచ్చినది తప్ప జయబాబు తెలంగాణకి చాలా అవార్డు రావాలి న్యాయంగా అయితే.